సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలగొడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండల నాయకులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. అనంతరం కోటి మొక్కలను నాటడంలో భాగంగా నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మండల కరుణ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మొట్టే వెంకటమ్మ కిరణ్, నాయకులు వెంకటేష్, సునీతారెడ్డి, శ్రీనివాస్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. రైతు దేశానికి వెన్నెముక, రైతే దేశానికి అన్నదాత. అటువంటి రైతును మనము సపోర్ట్ చేస్తే, అండగా ఉంటే ఈ దేశం బాగుపడుతుందనే ఆలోచనతో మరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కలిసి రావద్దంటే మరి గ్రామ గ్రామానికి ఆ రోజు ధాన్యం కొనుగోలు చేశారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఈసారి మేము కొనట్లేము కొండి చెప్పారు. అది వారు వారి ద్వారా చెప్పలే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది మూడు బిల్ తీసుకొచ్చారు, పార్లమెంట్ లో పాస్ చేశారు. దాంట్లో ఏముందంటే మళ్ళీ పాత పద్ధతి. మోహన్ రెడ్డి సాబ్ చిన్నగా ఉన్నప్పుడు, 10 సార్లు 15 సార్లు పిల్లవాడు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి సేట్ దగ్గర వెళ్ళి 4 రోజులు తిరిగి తిరిగి తిరిగి, సేట్ ఒక 20 క్వింటల్ పత్తి ఉన్నది కొనండి అంటే చూద్దాం చేద్దాం చూద్దాం చేద్దాం వారం రోజు తిప్పి మళ్ళీ కొంటాం, కానీ ధర మాత్రం తక్కువ ఉంటుంది. సరే ధర ఒప్పుకుంటే పైసలు ఇప్పుడు ఉండవు, ఇప్పుడు దొరకవు, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. ఆ రోజులు మళ్ళీ రావడానికే కేంద్రం తీసుకున్న నిర్ణయం. ఆ రోజులు మళ్ళీ రావాలి. ఆ రకంగా మనం మళ్ళీ సెంటర్ దగ్గర పోయి కూర్చొని మస్తా కొట్టాలి.